షబే కదర్ ఎప్పుడు అని అంటే మన యొక్క మహాప్రభక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు తెలియజేశారు రంజాన్ యొక్క చివరి అక్షరాలు అనగా రంజాన్ మాసం యొక్క చివరి పది రోజులలో షబే ఖదర్ని వెతకండి అని తెలియజేశారు సోదర సోదర మహాశివులరా ఇరవై ఒకటవ రంజాన్ ఇరవై మూడవ రంజాన్ ఇరవై ఐదవ రంజాన్ ఇరవై ఏడవ రంజాన్ దానితో పాటు ఇరవై తొమ్మిదవ రంజాన్ ఈ ఐదు రాత్రులలో ఒక్క రాత్రి షబీ కజర్ ఉంటుంది అని మహాప్రవక్త వారు తెలియజేశారు సోదరి మల్లారా మహాప్రవక్త వారికి తెలీదా షబే కదర్ ఎప్పుడు అని అంటే అస్తఫిరులా కానే కాదు మహాప్రవక్త వారికి తెలుసు అల్లాహ్ యొక్క దయ వల్ల మహాప్రవక్త వారికి అగోచర జ్ఞానం ఉంది అయినప్పటికీ కూడా ఆయన మనందరికి షబే కదర్ ఎందుకు చెప్పలేదు అని అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ అన్నాడు ఓ మహాప్రవక్త ఇది నీకు మరియు నాకు మధ్య ఉన్న రహస్యం నేను కురాన్ని ఎప్పుడు నీ పైన నాజుల్ చేశానో అది నీకు మరియు నా మధ్య ఉన్న రహస్యం కనుకనే సోదరి మళ్ళారా మహాప్రవక్త వారు షబీ కదర్ ఎప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పలేదు అయినప్పటికీ కూడా ఆయన తెలియజేశారు ఈ ఐదు రాత్రుల్లో మీరు జాగారం చేయండి ఈ ఐదు రాత్రుల్లో ఒక్క రాత్రి షబీ కదర్ ఉంటుంది అని మహా ప్రభక్త వారు తెలియజేశారు లేదంటే మహాప్రవక్త వారు ఈ మాట కూడా చెప్పవచ్చు కదా రంజాన్ చేయండి చెప్పవచ్చు కదా చివరి రోజుల్లో జాగారం చేయండి అని చెప్పవచ్చు కదా చెప్పలేదు మహాప్రవక్త వారు పర్టికులర్ గా డేట్స్ చెప్పారు రోజులలో ఈ ఐదు రాత్రులలో ఒక రాత్రి షబీ కదర్ ఉంటుంది అని తెలియజేశారు సోదరులరా సోదర మహా ఈ రాత్రులలో మీరు జాగారం చేయండి అల్లాహ్ యొక్క ఆనందాన్ని పొందండి దానితో పాటు మహాప్రభక్త రాత్రి ముగింపులోకి వచ్చి పొద్దున ప్రారంభం అవుతుందో ఆ రోజు ఎండగా ఎక్కువ ఉండదు వాన కూడా ఎక్కువ అవ్వదు అని మహాప్రభక్త వారు తెలియజేశారు దీని యొక్క సైన్స్ మనకి తెలియజేశారు మహాప్రవక్త వారు సోదరి మల్లారా మహాప్రవక్త వారికి తెలుసు అందుచేత ఆయన మనందరికి పర్టికులర్ గా డేట్స్ చెప్పారు దానితో పాటు ఆయన సైన్స్ కూడా తెలియజేశారు కనుకొనే సోదరులరా ఈ ఐదు రోజులలో జాగారం చేసి అల్లహిక ఆనందాన్ని పొంది షబే కదర్ ని పొందండి